హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా వివాహేతర సంబంధాలకు తమ కంటే ఎక్కువ వయసు ఉన్న వారితో ఏర్పరచుకుంటారు శారీరక సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు పెద్ద వయసు వారితో సంబంధాలకు ప్రాధాన్యం కూడా ఇస్తున్నారు ఈ రోజుల్లో మానవ సంబంధాలు విలువ ఇచ్చేవారు తగ్గిపోయారు కారణాలు ఏమైనా వివాహేతర సంబంధాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి కూడా ఇవన్నీ తాత్కాలిక బంధాలు సరదాలు వ్యామోహం వంటివి ఇలాంటి ప్రమాదకరమైన బంధాలకు చాలా వరకు దారితీస్తున్నాయి నైతిక విలువలు సంబంధాలు కుటుంబ విలువలు గౌరవం ఇవ్వని వారు వివాహేతర సంబంధాల అయితే పూర్తిగా అయితే ఇప్పుడు చిక్కుకుంటున్నారు ఇలాంటి సరదాలు సంతోషాలతో ప్రారంభమై విభేదాలు విషాదంతో కూడా ముగిస్తున్నాయి ఈ వివాహేతర సంబంధాలు ముగియడాన్ని కొన్ని హాస్యాస్పదమైన కారణాలు కూడా ఉన్నాయి అవేమిటంటే వివాహేతర సంబంధాలకు పునాదులు వేసేదే శారీరక సుఖం మరి సెక్స్ విషయంలో భాగస్వామితో ఉండే అసంతృప్తి వల్ల ఇతరులతో సెక్సువల్ రిలేషన్ గురించి ఆలోచిస్తారు వేరొకరిలో వివాహేతర సంబంధంలో కూడా లైంగిక సంతృప్తి కలగకపోతే వారితో కూడా సంబంధాలు కూడా తెచ్చుకుంటున్నారు ఈ రోజుల్లో మరి ఈ యొక్క సెక్స్ విషయంలో సంతృప్తి ఇవ్వకపోతే వారితో సంబంధాలు అనవసరం అని కూడా భావిస్తున్నారంట దంపతుల నుంచి ప్రేమ ఆప్యాయత లభించని వారు కూడా వాటిని వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న వారి నుంచి అయితే ఎక్కువగా ఆశిస్తారు వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవడంతో పాటు అతిగా ప్రేమిస్తారు కూడా సమయం దొరికిన ప్రతిసారి ఫోన్ చేసి మాట్లాడతారు కానీ అదే సమయంలో అవతలి వారు వారి కుటుంబంలో లేదా పిల్లలతో గడిపేటప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడే అవకాశం అయితే ఉండదు దాని ఫలితంగానే మనం చూస్తున్నాం వివాహేతర సంబంధం కొనసాగించే వారికి సమయం అయితే కేటాయించలేము దీనివల్ల క్రమంగా ఇద్దరు మధ్య దూరం అయితే తిరిగి విడిపోతున్నారు కూడా ఈ వివాహేతర సంబంధాల్లో వ్యక్తులు తెలియకుండానే ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేస్తున్నారు వారితో గడిపేందుకు హోటల్ కూడా వెళ్లాల్సి వస్తుంది అక్కడ ఎక్కువ అమౌంట్ అయితే పెడుతున్నారు కూడా ఈ విలాసవంతమైన హోటల్లో ఒక రాత్రి రూమ్ బుకింగ్ కోసమే పెద్ద మొత్తంలో డబ్బు కూడా అవసరం అవుతుంది ఎందుకంటే ఇట్స్ ఇల్లీగల్ కాబట్టి మరి క్రమంగా ఇది వ్యక్తులు ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం కూడా చూపుతుంది ఆ డబ్బును ప్రస్తుతం ఉన్న కుటుంబం కోసం కేటాయించాలనే ఆలోచన వస్తే మాత్రం ఈ వివాహేతర సంబంధం అయితే ఖచ్చితంగా ముగుస్తుంది కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఏర్పరచుకున్న ఈ వివాహేతర సంబంధాల్లో ఎదుటి వారి ముందు అన్ని విషయాల్లో తగ్గి ఉండడం సాధ్యం కాదు ఈ విషయమై సెక్స్ పార్ట్నర్ తో ఎదురయ్యే విభేదాలు వివాహేతర సంబంధాలకు ముగింపు అయితే పలుకుతాయని చెప్పవచ్చు ఇప్పుడు రెండు వేల పదకొండులో ఒక రిపోర్ట్ ప్రకారం తెలిసింది ఏమిటంటే ఎక్కువగా హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈ అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారంట ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భార్యాభర్తల సంబంధంలో ఇక్కడ వయసులో ఉన్నప్పుడే భార్య నుండి వయసులో ఒక వ్యక్తి తన సుఖం కలగకుంటే బయదొలుగుతున్నాడనే విషయం తెలిసింది అంటే దానికి అర్థం ఈ అఫైర్ అనే చెప్పవచ్చు స్త్రీలు ఎప్పుడు మానసిక సంతృప్తి కోసమే మోసం చేస్తారు అదే పురుషులైతే లైంగికత్వం కూడా మోసం చేస్తారంట ఒకసారి ఎఫ్ఐర్ పెట్టుకుంటే మీ యొక్క జీవిత భాగస్వామితో విడాకుల వరకు వెళ్ళే గలిగే అంత టైం కూడా మీకు ఉండదు ఎందుకంటే అంత కఠినంగా అయితే ఉంటుంది ఒకసారి మీరు ఎఫైర్ పెట్టుకుంటే ఈ మధ్యన శారీరక సుఖం లేకుండా ఆన్లైన్ ద్వారా ఎక్కువ అఫైర్స్ అయితే పెట్టుకుంటున్నారు దీనివల్ల చాలా వరకు మీరు మనీ అయితే లాస్ అవుతున్నారు పెళ్ళైన వారిలో యాభై పర్సెంట్ వరకు విడాకుల కారణం వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం ఒక సర్వే ప్రకారం ఫిఫ్టీ ఆ పేరు పెట్టుకోవడం వల్ల పురుషులు సంతోషంగా ఉంటే కేవలం థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఆడవారు సంతోషంగా ఉన్నారంట ఈ అఫైర్స్ వల్ల ఎక్కువగా అమెరికాలో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మంది వాళ్ళు భాగస్వామి పనిలో ఉందని తెలిసి వాళ్ళు వర్క్ చేసే దగ్గర మాత్రమే ఇలాంటి అఫైర్స్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నారు లైంగిక జీవితాలతో సంతృప్తి చెందని సెవెంటీ పర్సెంట్ వరకు ఈ ఇల్లీగల్ అఫైర్స్ అయితే పెట్టుకుంటున్నారు అందులో థర్టీ పర్సెంట్ అమ్మాయిలు కూడా అలానే చేస్తున్నారు అంటే దాదాపుగా థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కామన్ అఫైర్ అనేది ఓల్డ్ బాయ్స్తోనో అలాగే ఫ్రెండ్స్ తోనో ఇలా కంటిన్యూ అయితే చేస్తున్నారు ఈ అఫైర్స్ ఎంత వయసులో ఎక్కువగా ఉండే వారు ఈ జనరేషన్ లో ఎక్కువ గొడవలు పడి భార్యతో సంతృప్తి చెందని ఎక్కువ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క విధాన లీగల్ పద్ధతిని ఎక్కువ పాటించడం వల్ల వాళ్ళ జీవితాలు అయితే ఎక్కువ నాశనం అవుతున్నాయి ఈ రోజుల్లో ఈ అఫైర్స్ ఎక్కువగా స్టార్ట్ అయ్యేది ఎక్కడో తెలుసా మనం వర్క్ చేసే దగ్గరే అక్కడే సిక్స్టీ పర్సెంట్ మంది మనం వర్క్ చేసే స్టేషన్లోనే ఈ అఫైర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అబ్బాయిలు చాలామంది ఇలా పెట్టుకుంటే ఏమి కాదులే భార్యకు తెలియకుండా మెయింటైన్ చేద్దామని చెప్పి వాళ్ళు చాలామంది సెవెంటీ పర్సెంటే అలా చేస్తున్నారంట ఈ మధ్యన ఇంటర్నెట్ రావడం వల్ల కూడా ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేటివి ఎక్కువైపోయాయి సో దీనివల్ల యూత్ అలానే కొంతమంది పెద్దవారు కూడా చాలా వరకు చెడిపోతున్నారు వాళ్ళ లైంగిక సమస్యలను ఎక్కువగా వాళ్ళు తీర్చుకోవడానికి ఎదుటి వారితో అఫైర్స్ అనేది పెట్టుకోవడం వాళ్ళు ఎలాంటి వారు కూడా అవసరం లేదు వాళ్ళ సుఖ సంతోషాలు మాత్రమే చూసుకోవడం ఇలా ఎక్కువైతే జరుగుతున్నాయి రీసెంట్గా మరి ఈ రోజుల్లో ఒక సర్వే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం ఈ అఫైర్స్ పెట్టుకోవడం మంచిదే అని నూటికి సెవెంటీ వన్ పర్సెంట్ మంది చెప్పారంట మరి మంచిది కాదు అని కేవలం నైన్టీన్ పర్సెంట్ మాత్రమే చెప్పారు ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది ఈ సమాజం అని దీనికి తోడు ఈ మధ్యనే ఆన్లైన్ డేటింగ్ యాప్స్ కూడా ఎక్కువయ్యాయి సో ఇక్కడ విషయం ఏంటంటే భర్తకు తెలియకుండా భార్య అలానే భార్యకు తెలియకుండా భర్త ఈ డేటింగ్ యాప్స్ అనేది ఎక్కువగా వాళ్ళు వాడడం వల్ల వాళ్ళ సంసార జీవితం అయితే వాళ్ళే నాశనం అయ్యేలా చేసుకున్నారు వారికి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఈ లైంగికత్వం కోసం జీవితాలను అయితే వాళ్ళు నాశనం అయితే చేసుకుంటున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల మంది జీవితాలు అయితే ఈ విధంగా నాశనం అవుతున్నాయి ఇప్పుడున్న రోజుల్లో ఎఫ్ఐఎస్ పెట్టుకోవడానికి నా చెల్లి అనే తేడా లేకుండా పోయింది అంటే అలానే ఫ్రెండ్షిప్ని కూడా అనే పదం ఈ విధంగా అయితే వాడుతున్నారు ఇలా లైంగిక పేరు పెట్టుకోవడానికి అనేక పేర్లు కూడా వాడుకుంటున్నారు ఈ సమాజంలో చాలా మంది కానీ బయట ఒకలా ఉంటారు కానీ లోపల ఒకలా ఉంటారు ఇంకా పార్టీస్ అని పబ్స్ అని ఇలా వెళ్ళిన ప్రతి అమ్మాయి ప్రతి పది మందిలో ఐదు మంది చివరికి ఈ లీగల్ అఫైర్స్తోనే వాళ్ళ జీవితం అయితే ముగుస్తుంది సో ఇలాంటి అఫైర్స్ పెట్టుకోవడం వల్ల జీవితాలు చాలా మందికి నాశనం